కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సరిపోవడం లేదని మరింత సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని కడప జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మైదుకూరులోని తహసీల్దార్ కార్యాలయం ముందు మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నాకు హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విలయ తాండవం చేస్తుందని 7.8 వేల మధ్య కేసులు నమోదవుతున్నాయని ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుందని వారు పేర్కొన్నారు. కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నా వాటి ఫలితాలు రావడానికి ఆలస్యం అవుతుందని తద్వారా మరింత మందికి వ్యాధి వ్యాపిస్తుందని వారు తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి షరీఫ్, నాయకులు ముగ్ధుం, జమ్హగీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. సిపిఎం మైదుపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ ముందు కరోనా నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ చర్యలు చేపడుతున్నప్పటికీ అవి సరైన ఫలితాలను ఇవ్వటం లేదు. మరిన్ని జాగ్రత్తలు, మరిన్ని చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని పిలుపునిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టులు ఏవైతే నిర్వహిస్తూ ఉందో ఆ టెస్టు ఫలితాలు రావడానికి కొంత వ్యవధిని తీసుకుంటూ ఉంది. కొన్ని చోట్ల 2 రోజులు, 3 రోజులు, 4-5 రోజులు కూడా కరోనా టెస్ట్ ఫలితాలు రావడం కారణంగా ఈ వైరస్ అనేటువంటిది మరింత మందికి సోకుతూ ఇది మరింత ప్రబలతా ఉంది. వెంటనే ఆ జాప్యాన్ని నివారించాలని చెప్పేసి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎవరైతే కరోనా వచ్చినటువంటి పాజిటివ్ రోగులు ఉన్నారో వీళ్ళను కరోనా సెంటర్లకు తీసుకెళ్లిన తర్వాత వెంటనే వైద్యాన్ని అందించడంలో మరి అధికారులు విఫలమవుతూ ఉన్నారు. ఆ కారణంగా చాలామంది చనిపోవడానికి కారణమవుతూ ఉన్నారు. అలా కాకుండా కరోనా పాజిటివ్ వచ్చిన రోగులను సెంటర్లకు తీసుకెళ్ళిన వెంటనే మెరుగైనటువంటి చికిత్స చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అనేక క్వారంటైన్ సెంటర్లలో ఈరోజు సరైనటువంటి సౌకర్యాలు లేవు. చాలా చోట్ల సరైనటువంటి భోజన సౌకర్యం కూడా కల్పించట్లేదు. ప్రభుత్వం తగినంత నిధులు ఏర్పాటు చేసినప్పటికీ వైద్యుల అదే రకంగా చాలా చోట్ల ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం కారణంగా క్వారంటైన్ సెంటర్లో ఉన్నటువంటి బాధిత కుటుంబాలకు, బాధితులకు సరైన భోజన వసతిని కూడా అందించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కనబడతా ఉంది. వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టి వెంటనే వారికి మెరుగైనటువంటి పౌష్టికరమైనటువంటి ఆహారం అందించాలి. అదే రకంగా క్వారంటైన్ సెంటర్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తూ ఉంది. రోగుల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో రోజుకు 7-8 వేల మంది కరోనా బారిన పడుతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే క్వారంటైన్ సెంటర్లు, కరోనా సెంటర్లు ఉన్నాయో ఇక్కడ మెరుగైనటువంటి వైద్యాన్ని అందించేందులో భాగంగా మరింతమంది వైద్య సిబ్బందిని అదే రకంగా డాక్టర్లను నియమించాలి. నియమించడమే కాకుండా వైద్య సిబ్బందికి అవసరమైనటువంటి రక్షణ పరికరాలను కూడా ప్రభుత్వం ఇవ్వటం లేదు. నాశనకమైనటువంటి పరికరాలను ఇస్తూ ఉంది. చాలా చోట్ల అవి కూడా అందనటువంటి పరిస్థితి కనుక మెరుగైనటువంటి క్వాలిటీతో కూడినటువంటి రక్షణ పరికరాలను కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.